బ్రదర్ షఫీ యూట్యూబ్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. నీ ఆకాశమే నీ హద్దు, హద్దు ఎంత ఎదుగుతావో ఎదుగుచు. ప్రతి వ్యక్తి తన జీవితంలో సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నాడు, అవ్వగలుగుతున్నాడా? చాలా మంది విజయం సాధించాలి అనుకుంటున్నారు, విజయం సాధించగలుగుతున్నారా? లేదు. ఎందుకని? ఏ వ్యక్తి మైండ్ సెట్ అయితే నా వల్ల కాదు అని ఉంటుందో అతను ప్రయత్నం చేస్తాడా? ఎవరైతే ప్రయత్నం చేయరో వారికి రిజల్ట్స్ వస్తాయా? ఎప్పుడైతే చేయగలను అనిపిస్తుందో ప్రయత్నం చేస్తావు, రిజల్ట్ కూడా అలాగే వస్తుంది. ఏ ఒక్క విషయం కూడా మీకు కొత్తది కాదు. తెలియడం కాదు ఇంపార్టెంట్, తెలిసిందని ఆచరించడం. ఏ శాస్త్రవేత్తని మొదటి రోజే ప్రపంచం నమ్మింది? శాస్త్రవేత్త ఏమంటుంది? పిచ్చివాడు రా అంటుంది. కానీ తన్ను తాను నమ్మాడు, సాధించాడు, ప్రపంచం మొత్తం సల్యూట్ కొడుతుంది. మీ గురించి మీ టీచర్స్ ఏమనుకుంటారు? నో ప్రాబ్లం. మీ గురించి మీ సొసైటీ ఏముంటుంది? నో ఇష్యూ. మీ గురించి మీరేమనుకుంటారు? నిన్ను నువ్వు నమ్ముతున్నావా? ఈరోజు కాకపోతే రేపు ప్రపంచం నేను నమ్ముతున్నాడు. నీ మీద నువ్వు నమ్మకం, ఎందుకంటే నిన్ను దేవుడు అంత అద్భుతంగా పుట్టించాడు. సామాన్యుడు కాదు, సామాన్యుడు. మార్పు అనేది రావాలా వద్దా? ఎక్కడ మార్పు రావాలి అంటే అంటున్నారు, సార్ మారాలి సార్, దేశం మారాలండి, దేశ పరిస్థితులు మారాలి, రాజకీయ నాయకులు మారాలి సార్, దేశ ప్రజలు మారాలండి, ప్రభుత్వం మారాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. ఇది నినాదాలు. వీడంటున్నాడు వాడు మారాలి, వాడంటున్నాడు వీడు మారాలి, కానీ చివరికి ఏది మారట్లేదు. ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది. మారాల్సింది ఎవరు? నేను మారాలి. నా ఆలోచన విధానం మారాలి, నా పనితీరు మారాలి, నా బలహీనతలు బలాలుగా మారాలి, నా ప్రవర్తన మారాలి, మంచి వైపుకు మార్పు రావాలి. అదృష్టం ఉందా లేదంటే ఉంది. జాగ్రత్తగా ఉండండి. అదృష్టం ఎవరి చేతుల్లో ఉంది? నిన్ను పుట్టించిన నీ సృష్టి కడతన దేవుడి చేతిలో ఉంది. ఆ దేవుడు నీ అదృష్టాన్ని ఎలా నిర్ణయిస్తాడు అన్నది ఇంపార్టెంట్. ఎలా నిర్ణయిస్తాడు? ఒక జాతిని కానీ ఒక వ్యక్తిని కానీ దేవుడు అప్పటి వరకు మార్చడు, ఎప్పటి వరకు అయితే ఆ వ్యక్తి స్వయంగా మారాలి అనుకో. నువ్వు మారాలి అనుకుని నువ్వు ప్రయత్నం చేస్తే నీ ప్రయత్నానికి తగ్గట్టుగా నీ దేవుడు నీకు అదృష్టాన్ని రాసి పెడతాడు. నువ్వు ప్రయత్నము చేయాలి, దేవుడి మీద భారము వేయాలి. నాస్తికుడుగా మార, నాస్తికుడుగా, నాస్తికుడుగా, నాస్తికుడుగా. ఎప్పుడైతే ఒక వ్యక్తి మారాలని నిర్ణయించుకుంటాడో దేవుడు అతని స్థితిగతులను కూడా మార్చేస్తాడు. నిజంగా చెప్పాలంటే నీకు దేవుడు ఏదైతే స్కిల్స్ ఇచ్చాడో, దేవుడు ఏదైతే శక్తి నీకు ఇచ్చాడో, దాంట్లో 1% కూడా నువ్వు వాడుకోవడం, వాడుకోవడం, వాడుకోవడం. నిన్ను ఎప్పుడైతే తెలుసుకుంటావో ఇక ప్రపంచం కూడా నిన్ను గుర్తించడం మొదలు పెట్టింది. ఆకాశమే నీ హద్దు, ఎంత ఎదుగుతావో ఎదుగు చూపించు. ఎందుకంటే నిన్ను పుట్టించిన నీ సృష్టికర్తన దేవుడు అంత అద్భుతంగా నిన్ను పుట్టించాడు. సామాన్యుడు కాదు, మహోత్కృష్టమైన జీవి. ఎవరు? మానవుడు. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది, వేరే వాళ్ళ గుండె తీసి పెట్టుకోవచ్చు. బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చేసింది, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చేసింది. ఏ అవయవం చెడిపోయినా కానీ నో ప్రాబ్లం, ట్రాన్స్ప్లాంటేషన్ అవుతుంది. క్యారెక్టర్ చెడిపోయిందా? ట్రాన్స్ప్లాంటేషన్, ట్రాన్స్ప్లాంటేషన్ కాపాడుకుని, కాపాడుకుని అది చెడిపోతే మళ్ళీ తిరిగా తిరిగా తిరిగా. మన తల్లిదండ్రులు కూడా మన లైఫ్లో చాలా విషయాలు మనకు చెప్తుంటారు, ఎందుకు అలా చేస్తున్నావు, అలా చేయబాకు. ఎన్నో షంటింగ్స్, ఎన్నో మాటలు, ఎన్నో విధానాలు, ఎన్నో క్లాసెస్ ఇస్తుంటారు. మీరు చూస్తున్న కోణం వేరు, మీ తల్లిదండ్రులు చూస్తున్న కోణం వేరు. మీ తల్లిదండ్రులకు జీవితం తెలుసు, భవిష్యత్తు తెలుసు, కష్టాలు తెలుసు, మీ భవిష్యత్తు ఎలా ఉండాలో కళ కూడా వాళ్ళకుంది. కాబట్టి వారు 1 to 10 మాటలు చెప్తుంటారు. దాంట్లో 5 విషయాలే కరెక్ట్ అయి ఉండొచ్చు, మిగిలిన 5 విషయాలు ప్రక్రియలు కాకపోవచ్చు. సహనం వహించండి. ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల కన్నా మించిన స్థానం ఎవరిది? ఏలోకమే కాదు, పరలోకం కూడా. ఏలోకం తర్వాత పరలోకంలో కూడా సాఫల్యం పొందాలంటే తల్లిదండ్రులకు సేవ చేసుకోక, తల్లిదండ్రులకు సేవ చేసుకోక, తల్లిదండ్రులు సేవ చేయకుండా, తల్లిదండ్రులు పట్టించుకోకుండా, తల్లిదండ్రులు గౌరవించకుండా స్వర్గంలోకి ఎవడు ప్రవేశించలేదు, స్వర్గంలోకి ఎవడు ప్రవేశించలేదు. ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారు చాలా అదృష్టవంతులు. ఎవరైతే తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరు కానీ ఇద్దరు ఒకరు కానీ జీవించి ఉన్నారో వారు మహాదృష్టవంతులు. ఎందుకంటే వారి స్వర్గం వారి పక్కనే ఉంది, వారి ద్వారా వారిని మనం స్వర్గంలో కనవచ్చు. ఐక్యమత్యమే మహాబలం. ఒక హిందూ, ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్, ఒక సిక్ కలిసి ఉన్నారా, విడిపోయి ఉన్నారా?
స్లైడ్లో అయితే కలిసే ఉన్నారు. దురదృష్టం సమాజంలో విడిపోయి ఉన్నారు. సమాజంలో హిందూ అంటే ముస్లిం పడడం లేదు, ముస్లిం అంటే క్రైస్తవుడు పడడం లేదు. హిందూ ముస్లిం మీద మత ద్వేషాలు వచ్చాయి. నీ మతం వేరు, నా మతం వేరు, నువ్వు వేరు, నేను వేరు. ద్వేషాలు విద్వేషాలు రగులుతున్నాయి, విడిపోయి ఉన్నారు. వాస్తవానికి ఎవరు సార్ వీరు? ఒక హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి, ఎవరు? హిందూ అయినా ముస్లిం అయినా క్రైస్తవుడైనా వీళ్ళందరూ కూడా ఒకే తల్లి తండ్రి సంతానం. ఒకే భూమి మీద ఉన్నాం, ఒకే సూర్యుడు వెలుతురు తీసుకున్నాం, అందరూ పిలిచేది గాలి ఒకటే, మనందరినీ పుట్టించిన దేవుడు ఒకడే. ఈ ఐక్యతతో కలిసి ఉంటే భారతదేశం ఎలా ఉంటుంది? ఐక్యమధ్యమే మహాబలం.